हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल अंश लेस्टर। ई रोज नेनु काकतील कोट चूर्निक अच्छा अभी मीको शेर चेद्दामनी व्लॉग स्टार्ट चेशानु। एंट्रेंस फ्रेंड्स निना नेनु मीतो काकतील गुरिंचि वाला काकतील निर्मिंचारु वाला गुरिंचि वाला वंशं गुरिंचि कोंचेम हिस्ट्री अनेदि चेप्पडं जरिगिंदि। एवरैना आ वीडियो चूड़पते वेली चूड़ी दी इनफर्मेशन नीने इवान जी अला नीन वीडियो इध पार्ट मेलना ना वीडियो इधे फस्ट टाइम चूडमे नीन इंत काकतीय गुरी आलरे वीडियो चसान अभी वेली चूँ द सम इनफर्मेशन गैदर से नीन वीडियो चय जी अभी चूस्ते इनफर्मेशन दोजू नैन इंकोदी एक्सप्लेन इदा वीडियो मीत शेर चयन जो फ्रेंड्स मैं चूस प्रतीदी इधी कांपौंडला काकती वाल वाल कोट को నలువైపులా వాళ్ళు ఇలా రాళ్ళతోటి ఇప్పుడు మనం ఇట్లా కాంపౌండ్ అట్లా కట్టుకున్నాము వాళ్ళు రాళ్ళతోటి ఇలా కట్టుకున్నారు ఇది కూడా నేను లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేయడం జరిగింది చుట్టుపక్కల ఉన్న పొలాల గురించి ఈ విశాలమైన స్థలం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి వెళ్ళి చూడండి ఇక్కడ ప్రతి ఒక్కటి మ్యాన్ పవర్ తోనే అంటే మెషిన్ తో కాకుండా ఇవి వచ్చేసి నేను అనుకుంటున్నాను వాళ్ళు ధాన్యాలు విలువైన వజ్రాలు లేకపోతే విలువైన సామాగ్రిని విటికింద దాచారేమో అనుకుంటున్నాను ప్రతిదీ ఒక సిస్టమేటిక్ గా వాళ్ళు అప్పుడు అంత సైన్స్ డెవలప్ కాకున్నా గానీ ఇంత సిస్టమేటిక్ గా ప్రతిది రాళ్ళతోటే వాళ్ళు చేయడం జరిగింది అన్ని మూడు సార్లు యుద్ధం చేసినా గానీ మూడు సార్లు సుల్తాన్లు దండెత్తినా గానీ ఇంత అంటే డ్యామేజ్ అనేది ఎక్కువ కనిపించలేదు కొద్దిగానే డ్యామేజ్ అయింది అసలు అప్పుడు ఇంత ఇంజనీరింగ్స్ లేరు ఇంత టెక్నాలజీ లేదు అయినా వాళ్ళు ప్రతిదీ రాళ్ళపైన ఇలా చెక్కడం ప్రతిదీ రాళ్ళతోనే నిర్మించడం చాలా అద్భుతంగా అసలు నాకది మాటలే రావట్లేదు చూస్తుంటే కానీ ఇది ప్రతి ఒక్కరు ఎక్స్ప్లోర్ చేయాల్సిన విషయం చూసారా ఇక్కడ ఐ లవ్ కాకతీయ ఉంది ఈ ప్లేస్కి వెళ్ళి చూసిన వాళ్ళు ఖచ్చితంగా చెప్పేవాటది ఐ లవ్ కాకతీయ ఇంకా ఈ తెలంగాణలో ఉండడం మా అదృష్టం అని ఫీల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ హార్డ్ వర్క్కి ఇప్పుడు ఈ రోజులలో ఏదైనా మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే జేసీబీలు ఉన్నాయి ట్రాక్టర్స్ ఉన్నాయి మ్యాన్ పవర్ కంటే మిషన్ పవర్ ఎక్కువ యూజ్ చేస్తున్నాము సివిల్ ఇంజనీరింగ్స్ ఎందరో చాలా టెక్నీషియన్స్ అన్నీ మనకు అవైలబుల్ ఉన్నాయి అప్పుడు వాళ్ళు చదువుకోలేదు ఇంకా ఫ్రెండ్స్ మనల్ని ఒకటి అడుగుతారు అంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కాకతీయుల వాళ్ళ భాష ఏంటిది లేకపోతే అప్పుడు తెలుగు లాంగ్వేజ్ ఏంటిదని ఖచ్చితంగా అడుగుతారు లాస్ట్ టైం కానిస్టేబుల్ అడిగారు కాకతీయుల వాళ్ళది లాంగ్వేజ్ ఏంటిదని అడిగారు అంతా నాకు క్లారిటీ లేదు కానీ ఖచ్చితంగా అడుగుతారు అంటే వాళ్ళ లాంగ్వేజ్ వచ్చేసి సంస్కృతం సంస్కృతంలోనే వాళ్ళు రాసేది వాళ్ళ లిపి అని సంథింగ్ ఏదో అడుగుతారు మొత్తానికి అయితే వాళ్ళ లాంగ్వేజ్ ఏంటిది కాకతీయుల లాంగ్వేజ్ ఏంటిది అని అడుగుతారు అది సంస్కృతం చూసారా ఇక్కడ రాజుగారు కూర్చునే ప్లేస్ అనుకుంటా ఇది కూడా బండతోటే ఈ సింహాసనాన్ని కూడా బండతోనే చెక్కారు నేను అక్కడికి వెళ్ళైతే మస్తు షాక్ అయినా అసలు ఇట్లా ఇంత పెద్ద బండ వీడియోలో చూసినట్లయితే ఆ పెద్ద బండనే ఒక
ఒక సింహాసనంలా చెక్కారు. ఇక్కడ ఇవి పార్టికల్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇవి మాత్రం ఆ యుద్ధంలో చాలా డ్యామేజ్ అయిన పార్టికల్స్. అవి తీసి పక్కకు వేయకుండా మనకు గుర్తుండిపోయేలాగా ఆడపెట్టారు. ఈ తోరణాలు వచ్చేసి ఫోర్ సైడ్స్ ఉన్నాయండి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ సైడ్ సేమ్ యాజ్ అంటే ఇంత చెక్కు చెదరకుంటున్నాయి. అసలు వాళ్ళ టెక్నీషియన్స్కి అక్కడ అప్పుడు వాళ్ళ హార్డ్ వర్క్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. నేనైతే వావ్ వావ్ అని తప్ప ఇంకేం మాటలే రావట్లేదు నాకు. ప్రతిదీ రాయి పైనే చెక్కారు. చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నాను, మిడిల్లో నిల్చున్నాను. ఇక్కడ నిల్చుంటే ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ సైడ్ ఉన్న ఈ తోరణాలు ఉన్నాయి కదా, అవి సెంట్రల్ పాయింట్ అన్నట్టు. ఇక్కడ నిల్చొని మీకు చూపిస్తున్నాను, ఏ సైడ్ చూసినా సమాన డిస్టెన్స్లోనే ఉంటుంది అన్నట్టు. వాళ్ళ కళాకారులు అంటే ఎందుకే అన్నారు కావచ్చండి, మనమైనా కొంచెం మిస్టేక్ చేస్తామేమో కానీ వాళ్ళైతే 100% ప్రతిదీ చాలా ముందు చూపుతోటి అంటారు కదా. అసలు ఇప్పుడు మనం ఏది అద్భుతాలు చేయట్లేదు కానీ వాళ్ళే చూసి మనం వావని వాటిని కాపాడుకుంటూ మనం ఇంకా ముందు వాళ్ళకి మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి చెప్పడం తప్ప మనం చేయాల్సింది ఏం లేదు. అంతే అండి, ఇంత అద్భుతం మళ్ళీ ఇంకా ఎవరు కట్టలేరు, ఇంకా ఎవరు చేయలేరు. అంత అద్భుతంగా ఉన్నది ప్రతిదీ, వండర్ ప్రతి ప్లేస్. ఎంత విశాలమైన ప్లేస్, మనం ఒకటి కట్టాలంటేనే ఇయర్స్ పడుతుంది. అసలు ఇవి చెక్కనికి ఎన్ని డేస్ పట్టిందో ఏమో. ఇది కంప్లీట్ చేసింది మాత్రం రాణి రుద్రమదేవి. నేను లాస్ట్ వీడియోలో వీటి గురించి డీటెయిల్స్ ఇచ్చానండి, వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఈ కాకతీయుల కట్టడాల గురించి మీకు ఏమైనా తెలిస్తే నా కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. మీరు వెళ్ళి చూస్తే మాత్రం నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఫీల్ అయ్యారప్పుడు అనేది కూడా నాకు చెప్పడం మర్చిపోకండి. ఇక్కడ కాకతీయుల లాంగ్వేజ్ ఆడతారు, ఇంకా రాజు లాంఛనం ఏంటి అనేది కూడా మన ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. ఈ కాకతీయుల రాజు లాంఛనం వచ్చేసి అంటే రాజు లాంఛనం అంటే ఏంటిది అని అనుకోకండి, మనకు రూపాయలు ఎలానో ఇంకా అమెరికాలో డాలర్స్ ఎలానో ఇక్కడ కాకతీయులకు రాజు లాంఛనం వచ్చేసి వరాహం. ఇది గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ కాకతీయుల వంశంలో గొప్పవాడు ఎవరు, ఇవి కూడా అడుగుతారు మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో. గొప్పవాడు వచ్చేసి గణపతి దేవుడు, చివరివాడు లేదా రెండవ వాడు వచ్చి ప్రతాపరుద్రుడు. ఈ రెండు నేమ్స్ని గణపతి దేవుడు, రెండవ వాడు ప్రతాపరుద్రుడు, ఇవి గుర్తుపెట్టుకోండి. కాకతీయుల అప్పట్లో ఏమనేది అంటే కాకతీయులు ఆంధ్రదేశాధీశ్వరులని ఖ్యాతి అంటామా, వాళ్ళకి అట్లాంటి పేరు వచ్చింది అన్నట్టు. అంతటి దేశాధీశ్వరులు అంటే ఒక దేవిని లాగా అన్నట్టు కదా. ఇంకా కాకతీయులు మొదటి రాజధాని హన్మకొండ, తర్వాత వచ్చేసి ఊరుగలుగా మారింది. ఫస్ట్ మాత్రం హన్మకొండనే రాజధాని ఉండేది. ఇక్కడ నంది చూసారా, అన్ని 3 సార్లు యుద్ధం జరిగింది, బాంబులు వేశారు, ఇంకా అప్పుడు కత్తులతో సాం చేయడం, ఇవన్నీ చేసినప్పుడు ఈ నంది కావచ్చు, ఇక్కడ ఉన్న ఇంకా మిగతా శిలలు ఇవన్నీ ఏం, ఒక్కొక్క శిలలకైతే అసలు ఏం డ్యామేజ్ లేదు, కొన్ని మాత్రమే ఎక్కువ ధ్వంసమైనాయి. ఇవి ఎట్లా పాసిబుల్ అయింది, నేనైతే చాలా ఆశ్చర్యపోయానండి. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, వాళ్ళ
వాళ్ళ హార్డ్ వర్క్కి వాళ్ళ గొప్పతనానికి సెల్యూట్ అండి. నిజంగా నేనంతే ఫిదా అయినా. ఇక్కడ కొన్ని కొన్ని పార్ట్స్ లాగా చేసి పెట్టారు. ఇది వాళ్ళ ఒక రూమ్ లాగా ఉంది. ఆ రూమ్ ముందు ఉన్న విగ్రహాలన్నీ అప్పుడు ధ్వంసం చేసి వాటి కింద ఉన్న వజ్రాలు, గోల్డ్, ఇంకా విలువైన వస్తువులన్నీ సుల్తాన్ల వాళ్ళు తీసుకెళ్లారని చరిత్ర చెప్తుంది కదండి. సో ఆ ధ్వంసమైన పార్ట్స్ని ఇక్కడ మనం చూడనికి ఇక్కడ పెట్టారన్నట్టు, ఒక లైన్ లాగా పెట్టారు. ఇది వచ్చేసి వాళ్ళ ఇల్లు లాగుంది. దాని ముందు ఇది బాయి ఇంతకుముందు చూపించినట్టు చూసారని నేను కలికెళ్ళి షూట్ చేశాను. ఈ రూమ్ కడిగితే వాటర్ పోనికని ఆ రాయితోటి చెక్కి పెట్టారు. అప్పుడు ఇలాంటివి చూసే కావచ్చు మనకి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు. చూసారా, మళ్ళీ చూపిస్తున్నాను. ఆ రూమ్ కడిగిన వాటర్ బయటికి రానికి రాయితోటే ఇలా వాటర్ వెళ్ళిపోనికి కట్టారు. చూసారా, ప్రతీది పెద్ద పెద్ద బండల పైన ఇంత చక్కగా చెక్కారు. అసలు వాళ్ళు ఎట్లా లిఫ్ట్ చేశారు వీటిని, ఎట్లా తీసుకొచ్చి అమర్చారు, ప్రతీది వండర్ అండి. మేమైతే చాలా ఆశ్చర్యపోయాను. చిన్న సైజ్ కాదు, ప్రతీది పెద్ద సైజ్, ఆల్మోస్ట్ నాకన్నా డబ్బులు ఉన్నాయి. ఒక్కొక్కటి అయితే వెడల్పు కావచ్చు, పొడుగు కావచ్చు, అంత పెద్ద పెద్ద రాళ్ళు. వాటిని ఒక డిజైన్ చేయడం, ఆ డిజైన్ అన్ని యుద్ధాలు జరిగినా అవి చెక్కు చెదరకుండా ఉండడం. మళ్ళీ వీటికి చరిత్ర చేసి 700 సంవత్సరాల క్రితం చరిత్ర. అసలు చెప్పాలంటే అసలు వర్డ్సే లేవు. అంత గొప్ప చరిత్రని మనం చూస్తున్నాం, మన వరంగల్లో ఉంది ఇది. అంటే వీఆర్ ప్రౌడ్, నిజంగా చెప్తున్నానండి. ప్రౌడ్గా ఫీల్ కాక తప్పదు. చూడండి, నేను కింద లేయర్స్ వరకు ఉన్న నైట్ నాకంటే ఎంత డబుల్ ఉందో ఇది. ఇవి మనుషులే చేశారు. ఎట్లా చేశారు, ఎట్లా పాసిబుల్ అయింది? ఆ మనుషులు చేసింది, ఆ రాళ్ళతో చేసింది. 200 సంవత్సరాలు ఇంత అన్ని యుద్ధాలు జరిగినా, అన్ని బాంబులు వేసినా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండడమే ఈ మన కిలోరంగల్ ఒక గొప్పతనం. ఎక్కడో చిన్న చిన్న పార్ట్స్ మాత్రమే, అవి చిన్న విగ్రహాలు మాత్రమే డ్యామేజ్ అయ్యాయి. ఇక్కడ చూపించినట్లు ఏనుగు, ఇంతకుముందు చూపించాను కదా, ఆ ఏనుగులు అవి ఏం ఖరాబ్ కాలేదు. ఇవి ఏనుగు విగ్రహాలు ఇప్పుడు చూపిస్తుంది చూస్తాము కానీ అప్పుడు ఏనుగులు నిజమైన ఏనుగులు చాలా గుర్రాలు, చాలా కాదు 100,000 గుర్రాలు, 100 ఏనుగులు. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లు సుల్తాన్లు కాకతీయుల పైన దండ తినప్పుడు సుల్తాన్లకి గిఫ్ట్గా ఇచ్చారు, మా ప్రజలను మీరు ఏం చేయకండి అని. కాకతీయులు వాళ్ళకి వెండి వజ్రాలు, బంగారు నాణ్యాలు, ఇంకా 100 గుర్రాలు, ఏనుగులను గిఫ్ట్ లాగిచ్చి మీరు మా రాజ్యాన్ని పాడు చేయకండి, మా ప్రజలను హింసించకండి అని ఎవరైతే ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు, వీళ్ళు రాణి రుద్రమదేవి వాళ్ళు అక్కడ ప్రజల కోసం శత్రువులకి అవి గిఫ్ట్గా ఇచ్చారంట. అట్లా అయినా కూడా మూడుసార్లు దండెత్తి వరంగల్ కోటని, ఈ సామ్రాజ్యాన్ని వాళ్ళు చేసుకున్నా కానీ ఇప్పటి వరకు 200 సంవత్సరాలైనా ఇంత చక్కగా ఏమాత్రం డ్యామేజ్ లేకుండా, ఏదైతే డ్యామేజ్ ఉన్నదో అది అక్కడే అలానే మంచిగానే ఉంది. ఎన్ని ఎండలు, ఎన్ని వానలు, ఎన్ని జరిగినా ఇది ఇట్లనే ఉండడమే ఈ మన వరంగల్ యొక్క గొప్పతనం అండి. మనం ఈ రోజుల్లో మనం బిల్డింగ్స్ కడితే ఇయర్ అట్లీస్ట్ 1 ఇయర్ అట్లా ఉంటుంది క్రాషెస్ రావడం, మళ్ళీ నెక్స్ట్ పెయింట్ వేయడం అట్లా జరుగుతుంది. కానీ ఇప్పుడు అన్నీ అవైలబుల్ ఉంది, సైన్స్ డెవలప్ అయింది, టెక్నాలజీ ఇంతగా డెవలప్ అయింది. కానీ
ఇట్లా చెక్కు చెరని కట్టాలంటే ఆనాటి రాజులకే సాధ్యమండి. నిజంగా చెప్తున్నాను, అందుకే కావచ్చు వాళ్ళ రాజులు రాజ కుటుంబీకులు అని అనేది. ఇంకా ఇంకా వీడియోస్ ఉన్నాయండి, అవి కూడా మీకు వన్ బై వన్ వస్తాయి. మనం ఇంకా స్వయం శివాలయం, ఏకశిలగుట్ట, గుండు చెరువు, కుష్మాల గురించి కూడా మీతో షేర్ చేస్తాను. అవి కూడా మీరు మిస్ కావద్దంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా, ఈ కట్టడాలు నచ్చాయా, మీరు చూసారా? ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైఫ్లో మనం డైలీ ఎప్పుడూ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి, అప్పుడప్పుడు మన చరిత్రను తెలుసుకుంటూ ఇట్లా వావ్ నాలాగా ఆశ్చర్యపోయి, నిజం చెప్తానా 90% నేను ఆశ్చర్యపోతే, 90 కాదండి 60% ఆశ్చర్యపోయాను, 40% బాధపడ్డాను. ఎందుకంటే ఇంత కష్టపడి కట్టుకున్నారు, ఇంత కష్టపడి కట్టుకుంటే ఎవరు వచ్చి? ఈ రోజులల్లో మనుషులు ఓర్చుకోరు. అప్పుడు రాజులు కూడా ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యం దండెత్తి ఇంతగా కష్టపడి కట్టుకున్న దాన్ని వాళ్ళంతా ధ్వంసం చేసారంటే నాకు బాధ అనిపించింది. ఎప్పుడైనా ఈ కుళ్ళు ఈ కుతంత్రాలు అప్పుడున్నాయి ఇప్పుడున్నాయి. హిమో లైఫ్ మొత్తానికైతే రోజు టెన్షన్స్ ఎప్పుడూ ఉంటాయండి. అప్పుడప్పుడు ఇలా వెళ్ళండి, మీ దగ్గరలో ఉన్న పార్క్స్, మన రాజులు, మన చరిత్ర, మన పూర్వీకుల యొక్క ఏమంటారు, ఇదొక ఇప్పుడున్న సైన్స్ కంటే అప్పుడున్న కళలు, శిల్పకారుల యొక్క గొప్పతనాన్ని చూసి ఎంజాయ్ చేసి కొద్దిసేపలా మన రోజు ఉన్న కష్టాల నుండి రిలీఫ్ కాండి. ఎప్పుడు ఒకే అట్లా హోటల్స్ కానీ చిన్న చిన్న పార్క్స్ పార్క్స్ వెళ్ళి వాకింగ్ అట్లా చేయడం కాకుండా మన కళాకారుల యొక్క గొప్పతనాన్ని చూడడానికి ఇలాంటి పార్క్స్ విజిట్ చేయండి. ఫ్యామిలీస్తో వెళ్ళండి, పిల్లలకు చూపించండి, మీరు కూడా చిల్లవ్వండి. లైఫ్ అంత సీరియస్గా తీసుకోకండి. అప్పుడప్పుడు మన చరిత్ర తెలుసుకోవాలి కదా. ఖచ్చితంగా ఇక్కడ చూసినట్లయితే ప్రతిదీ చిన్న చిన్న రాళ్ళపైన అంత డిజైన్ ఎలా చేశారో ఏమో. అందుకే మళ్ళీ చెప్తున్నాను, గోల్డ్ ఇస్ ఎప్పుడు గోల్డెన్ అండి. జస్ట్ అవి చూసి మనం రిలాక్స్ అయ్యి వాళ్ళ గొప్పతనాన్ని చూడండి. ఇదైతే ఎంత చక్కగా ఫ్లవర్ వచ్చిందో, ఎంత కష్టపడి చెక్కాడు ఆ శిల్పి. వెరీ గ్రేట్ఫుల్ గ్రేట్ అసలు వాళ్ళైతే ఇంత చక్కగా ఉందో. అసలు ఇది ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ, ఇది ఒక్కటే నేను క్యాప్చర్ చేశాను. చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా. అది ఏ యాంగిల్ ఉండేదో, కానీ పాపం వాళ్ళు శత్రువులు దాడెత్తినప్పుడు బాంబులకి కత్తి సాములు గుర్రాలు తోటి కదా యుద్ధం జరిగింది. అప్పుడు ఇవన్నీ డ్యామేజ్ అయినాయి కదా, ప్రతీది అక్కడ అమర్చారున్నాయి. మీరు వరంగల్ దగ్గరలో ఉంటే నేను మరలా చెప్తున్నాను, వెళ్ళి చూడండి, జస్ట్ చిల్లవ్వండి. ఖచ్చితంగా చిల్లవుతారు, వెళ్ళి చూడండి. ఫ్యామిలీస్తో వెళ్ళండి, చాలా విశాలంగా ఉంది ప్రదేశం. పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వెళ్ళచ్చు, చూసి ఎంజాయ్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను, అంతవరకు సెలవు. ఇక్కడ చూసినట్లయితే తోరణం వెనకాల ఐ లవ్ కాకతీయ అని ఉందండి. రియల్లీ నిజంగా చెప్తున్నాను, ఐ లవ్ కాకతీయ. అసలు ఇది చూసినాక ఖచ్చితంగా కాకతీయులకు ఫ్యాన్స్ అయిపోతామండి మనము, అంత బాగున్నది. పక్కనే హోటల్ కూడా ఉంది, ఇట్లా బిర్యానీ పాయింట్ లాగా ఉంది. ఎవరైనా ఫుడ్ తెచ్చుకోకుండా అక్కడ హోటల్స్ ఇంకా బేకరీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి.
ఒకసారి వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదండి ఈరోజు బ్లాగ్, మీకు నచ్చిందా? కాకతీయుల కోట, ఇంకా నాకు తెలిసినంత వరకు కొన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. మన వీడియోతో